ప్రపంచంలో ముడిచమడ ధరలు $130 పలు బ్యారెల్ పలికింది. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. చమురు ధరలు దేశంలో పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికి రెండే రెండు మార్గాలు. ఒకటి, ప్రపంచంలో పెరుగుతున్న ఈ ముడిచమురు ధరల భారాన్ని, ఇప్పటికే అధిక ధరల భారాన్ని అనుభవిస్తున్న ప్రజలపైన నెట్టివేయడం. ఇక 2022 సెకండ్ పార్ట్ ఆఫ్ ది మోడీ టర్మ్, ఎలక్షన్ల వైపు వెళ్తూ ఉంటుంది దేశం. ఈ సమయంలో అధిక భారాలు కనుక ప్రజలపైన మోపితే తీవ్రమైన అసంతృప్తి పెరగచ్చు అని చెప్పి భారత ప్రభుత్వం ఈ భారాన్ని మోయాలి అంటే అనివార్యంగా సుంకాలను తగ్గించాలి. సుంకాలను తగ్గించినప్పుడు ప్రభుత్వానికి వనరులు తగ్గుతాయి, బడ్జెట్ తలకిందులవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $75 పర్ బ్యారల్ ఉంటుందని లెక్కేసి బడ్జెట్ రూపొందించాను. నేను బడ్జెట్ పైన మాట్లాడినప్పుడు చెప్పాను, ఇదంతా అవాస్తవికమైన లెక్క. $75 పర్ బ్యారల్ ఉండదు, $100 పర్ బ్యారల్ చేరుతుంది అని చెప్పాను. ఇవాళ ఉక్రెయిన్ వార్తో ఇది $130 పర్ బ్యారల్ చేరింది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల భారం నుంచి కాపాడుకోవటానికి భారతదేశం ఆలోచిస్తున్న మరో మార్గం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం. నేను దాని వివరాలు కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను. రష్యా నుంచి మనం ఇప్పుడు పెద్దగా చమురు దిగుమతి చేసుకోవడం లేదు. ఒక $1 బిలియన్ చమురు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. మనం ప్రధానంగా మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు 2/3 మన ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. కానీ రష్యా కూడా ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. ఇప్పుడు అమెరికా విధించినటువంటి ఈ ఆంక్షల వలయం, అఫ్కోర్స్ నేరుగా రష్యా ఇంధన ఎగుమతులపైన ఆంక్షలు పెట్టలే, అయినప్పటికీ కూడా స్విఫ్ట్ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకుల్ని బహిష్కరించడం కావచ్చు, లేదు రష్యాతో వాణిజ్యం చేసే కంపెనీల పట్ల అమెరికా తీవ్రంగా స్పందించడం కావచ్చు, లేదు యుద్ధం వల్ల కంటైనర్లు దొరకక లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, రష్యన్ ఆయిల్ కొనటానికి చాలామంది ముందుకు రావడం లేదు. అమెరికా అయితే మొత్తం రష్యా నుంచి మా దిగుమతుల్ని ఆపేస్తున్నామని చెప్పేసింది. యూరప్ రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతులను గ్రాడ్యువల్గా తగ్గించుకుంటామని చెప్పారు. దీంతో రష్యా చౌకగా డిస్కౌంటెడ్ ప్రైస్కు చమురు అమ్ముతోంది. భారతదేశం ఇప్పటికే రష్యా చమురుకు ఆర్డర్స్ ప్లేస్ చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసింది. దీంతో అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది. ఇక్కడ వరకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దీనికి భారతదేశం చాలా ధీటుగా సమాధానం చెప్పింది. సో అమెరికా అంతకుముందు అమీ బెరా, అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆసియా ప్రాంత చైర్మన్ అయిన ఇండియన్ ఆరిజిన్ పార్లమెంటేరియన్ అమీ బెరా అన్న మాటలు చెప్పాను. ఇప్పుడు ఏకంగా అమెరికా వైట్ హౌస్ అధికార ప్రతినిధి, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద వైట్ హౌస్, వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్ష భవనం, అంటే ఒక రకంగా ప్రెసిడెంట్ బైడెన్కు స్పోక్స్ పర్సన్, అతను ఒక ప్రకటన చేశాడు. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుందన్న వార్తలకు స్పందిస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొనడం అంటే రష్యాతో స్నేహం చేయడమే, రష్యాను ఈ యుద్ధంలో సమర్థించడమే అని వ్యాఖ్యానించారు. రష్యాను సమర్థిస్తే పరిణామాలు ఏముంటాయని ఇదివరకే చెప్పారు. ఒక్క అమెరికానే కాదు, ఇతర దేశాల నుంచి కూడా భారతదేశం పైన ఒత్తిడి పెరుగుతుంది, మీరు రష్యా నుంచి ఎట్లా కొంటారు అని. ఇప్పుడు త్వరలో March 19-20 జపాన్ అధినేత భారతదేశంలో పర్యటిస్తున్నారు, ఇండియా జపాన్ సమ్మిట్కు. అలాగే March 20 ఆస్ట్రేలియా ప్రధాని, భారత ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ భారత ప్రధానితో ఆన్లైన్ కాన్ఫరెన్స్ సమ్మిట్ మీటింగ్ ఉంది. చివరన బ్రిటిష్ విదేశాంగ మంత్రి కూడా భారతదేశంలో పర్యటించబోతున్నారు. సో అంటే అమెరికానే కాదు, ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్లు కూడా మన దేశం పైన ఒత్తిడి తేవటానికి ముందుకొస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు, మేము ఇండియాతో మోడీతో జరిపే చర్చల్లో ఉక్రెయిన్ విషయం కూడా చర్చిస్తామని. జపాన్ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది భారతదేశం రష్యా నుంచి చమురు కొనకూడదు అని. సో ఈ పరిణామాలకు ఇండియా సూటిగా సమాధానం చెప్పింది, ధీటుగా సమాధానం చెప్పింది. ఏమని సమాధానం చెప్పిందంటే, చమురు రంగంలో సెల్ఫ్ సఫిషియన్సీ, స్వావలంబన ఉన్న దేశాలు, ఇప్పటికీ రష్యా నుంచి ఇంధన దిగుమతులు చేసుకుంటున్న దేశాలు భారతదేశానికి హితబోధ చేయడంలో అర్థం ఉందా అని అడిగింది. భారతదేశ నీతులు చెప్పడంలో అర్థం ఉందా అని, అంటే ప్రత్యక్షంగా అమెరికా, యూరప్ పేర్లు పెట్టకపోయినా మీనింగ్ అవే,
ఎందుకంటే ప్రపంచ అమెరికాకు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి ఉంది, సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. ఇక యూరోపియన్ దేశాలకు ఇప్పటికీ కూడా రష్యా నుంచి వారు దిగుమతులు ఆపలే, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటామన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, సుమారు 40% యూరోప్కు గ్యాస్, 30% ముడి చమురు రష్యా నుంచే వస్తుంది. సో అందువల్ల ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఈ 4 దేశాలు ఇప్పటికీ కూడా రష్యా నుంచి భారీ ఎత్తున ఇంధన దిగుమతులు చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించడంతోనే జర్మనీ 1230 కిలోమీటర్ల దూరం పొడవు గల నార్త్ స్ట్రీమ్ 2 పైప్లైన్ను పైన పనులు ఆపేసింది. ఇది దాదాపు పనులు పూర్తయిన దశలో ఉన్నాయి. ఇది రష్యా నుంచి జర్మనీకి నేరుగా గ్యాస్ సప్లై చేస్తుంది, ఉక్రెయిన్ బైపాస్ చేస్తూ. అంటే ఇప్పుడు నార్త్ స్ట్రీమ్ 1 పైప్లైన్ ఏమో ఉక్రెయిన్ ద్వారా పోతుంది, నార్త్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ఏమో డైరెక్ట్గా ఉంటుంది. నార్త్ స్ట్రీమ్ 2 పైప్లైన్ను ఆపుతున్నట్లుగా జర్మనీ ప్రకటించింది. అయినా కూడా వివిధ రూపాల్లో రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ ఈ 4 యూరోపియన్ దేశాలు కొన్ని ఇప్పటికీ రష్యా నుంచి భారీ మొత్తంలో ఇంధనాలు కొంటున్నాయి. అదే కాకుండా ఉక్రెయిన్ పక్కనే ఉండి ఉక్రెయిన్కు అన్ని రకాల ఆయుధ సప్లై చేస్తున్న పోలాండ్, లిథువేనియా, రొమేనియా, ఫిన్లాండ్ ఈ 4 యూరోపియన్ దేశాలకు కూడా రష్యా నుంచి పెద్ద మొత్తంలోనే ఇంధన దిగుమతులు చేసుకుంటున్నాయి. ఫిన్లాండ్ అయితే ఏకంగా ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో నాటోలో చేరుతామని కూడా అంటోంది. వాస్తవంగా ఫిన్లాండ్ న్యూట్రల్ కంట్రీ, కానీ మేము నాటోలో సభ్యురాలుగా చేరుతామని చెప్పారు. సో ఇలా రష్యాతో ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉన్న లిథువేనియా లాంటి దేశం, పోలాండ్ ఇలాంటి, రొమేనియా లాంటి దేశాలకు కూడా కొంటున్నాయి. అందుకే భారతదేశం అన్నది ఏంటంటే, ఒకవైపు రష్యా నుంచి ఇంధన దిగుమతులు చేసుకుంటూ మాకు నీతులు చెప్పడం ఏంటి అని మన దేశం స్పందించింది. తమకు స్వావలంబన ఉన్న దేశం ఇంధన రంగంలో మాకు నీతులు చెప్పడం ఏంటి, భారతదేశం తన మొత్తం ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటోంది. మా వాదనలు మాకున్నాయి. గతంలో వెనిజులా, ఇరాన్ల నుంచి చమురు దిగుమతులపైన ఆంక్షలు పెడితే భారతదేశం ఇబ్బందులు పడ్డదని కూడా గుర్తు చేసింది. ఎందుకంటే ఒకప్పుడు మన దేశం మొత్తం ముడి చమురు అవసరాల్లో 10% ఇరాన్ నుంచి వచ్చేది. వాస్తవంగా ఇరాన్ నుంచి ఆయిల్ చీప్, కానీ అమెరికా ఆంక్షలకు తలవంచి మన ఇరాన్ నుంచి దిగుమతుల్ని పూర్తిగా తగ్గించుకున్నాం, 0కి తగ్గించుకున్నాం. ఆ విషయాన్ని కూడా భారతదేశం ప్రస్తావించింది. మేము ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి, పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల మేము చమురు దిగుమతులు తగ్గించుకోవాల్సి వచ్చింది, ఆర్థికంగా నష్టపోయాం. ఎందుకంటే ఇది చీప్ ఆయిల్ పోయి మనం కాస్ట్లీ ఆయిల్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఈ ఆ పొరపాటు ఇప్పుడు మళ్ళీ చేయదలుచుకోలేదు అని ఒక రకంగా పరోక్షంగా భారతదేశం పేర్కొంది. ఇరాన్ విషయంలో అమెరికాకు తలవంచిన భారతదేశం ఇప్పుడు తలవంచడానికి సిద్ధంగా లేదు అనే అర్థమచ్చే రీతిలో భారతదేశం స్పందించింది. సో భారత స్పందనను మనం ఆహ్వానించాలి. పశ్చిమ దేశాలకు మన రష్యా నుంచి మనం చమురు కొనకూడదు అనే ఆంక్షలు పెట్టే అధికారమే లేదు. సో అలా ఆంక్షలు పెట్టే ముందు అమెరికా చెప్పాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, మేము మా మిత్రదేశాలు కలిపి భారతదేశానికి సరసమైన ధరకు ఆయిల్ ఇస్తామని మొదలు మాట ఇవ్వండి. సో మీరివ్వరు, రష్యా నుంచి కొనుక్కొనివ్వరు. రష్యా నుంచి మేము కొనుక్కోకపోతే అనివార్యంగా అమెరికా నుంచి, అమెరికా మిత్రదేశాల నుంచి, సౌదీ నుంచి, యూఏఈ నుంచి ఎక్కువ కొనాలి. సౌదీ, యూఏఈలో పనిచేసే మళ్ళీ అమెరికన్ కంపెనీలు, ఎక్సాన్, మొబిల్, ఆలిబాటర్ లాంటి కంపెనీలు. సో ఇవాళ గల్ఫ్లో పనిచేసే కూడా అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలు. సో అమెరికన్ ఎంఎన్సీల ప్రయోజనాల కొరకు భారతదేశం తన స్వీయ ప్రయోజనాలు ఎందుకు తక్కట్టు పెడుతుంది? అందువల్ల మనం భారతదేశ స్పందనను ఆహ్వానించాలి. పశ్చిమ దేశాల డబుల్ స్టాండర్డ్, దంద ప్రమాణాలని ఎక్స్పోజ్ చేయాలి.